కుమిరూరులో బెదిరించుకొని బతకచ్చు, మదనపల్లిలో బెదిరించుకొని బతకచ్చు, పక్కనుండే తంబళ్ళపల్లిలో కూడా నువ్వు బెదిరించేటువంటి ప్రయత్నం చేయొచ్చు, కానీ కదిరిలో నీ తోటలో కదిరి ప్రజలు ఎప్పుడు శాంతి కాముకులు, చైతన్యవంతులు, అణిచివేస్తే తిరగబడతారు. బ్రహ్మాండంగా ఆలోచన చేయగలిగినటువంటి వ్యక్తులు, ఓటర్లు, ప్రజలు నివసించేటువంటి నియోజకవర్గం కదిరి నియోజకవర్గం అనేది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ఈ పోలి మేర చెరువులో ఉండేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గాని ఆయన సోదరుడు గాని బాగా వినమని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా తెలుగు కదిరి నియోజకవర్గ ప్రజలు మీలాంటి దోపిడీదారులని, పెత్తందారులని, పెత్తనం చలాయించుకోవాలనే ఆలోచనతో వచ్చేవాళ్ళని ప్రోత్సహించరనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటారు. దీనికి ఉదాహరణే పక్కనే ఉన్నటువంటి పులివెందల వాళ్ళు పెత్తనం చేయాలంటేనే తిరగబడి తన్నిదరి వేసినటువంటి గడ్డ కదిరి గడ్డ. ఎక్కడ కూడా మీరు చేసేటువంటి పెత్తందారి వ్యవస్థకు కానీ, పెత్తందారి ఆలోచనలకు కానీ తావిచ్చేటువంటి పరిస్థితుల్లో కదిరి ప్రజలు, కదిరి ఓటర్లు సుముఖంగా లేరనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆలోచనతో ముందుకు వస్తోంది. ఎన్నికల సమయంలో దానికి గత 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అనేక మంది కార్యకర్తలు ఇబ్బందులకు గురైనారు, అక్రమ కేసులకు గురైనారు. మన అధినాయకుడి మీద కూడా అక్రమ కేసు బనాయించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే ఆ రోజున రాష్ట్ర ప్రజానీకమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు యావత్తు కూడా రోడ్డెక్కి నిన్నదించినటువంటి పరిస్థితుల్లో మంచి ఆలోచనతో మంచి మనసు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సాగినటువంటి స్నేహహస్తం కూడా మరింత బలోపేతం చేసింది ఈ తెలుగు జాతిని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఆర్థికంగా చితికిపోయినటువంటి పరిస్థితుల నుంచి, అభివృద్ధి లేనటువంటి పరిస్థితుల నుంచి, రాజధాని లేనటువంటి పరిస్థితుల నుంచి కుంటుపడినటువంటి సాగునీటి ప్రాజెక్టులని, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోవాలన్నా కూడా భవిష్యత్తులో మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాల్సినటువంటి అవసరం రీత్యానే బీజేపీ పార్టీతో ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ పోయింది. కాబట్టే మీరందరూ కూడా ఈ కూటమిని ఆశీర్వదించాల్సినటువంటి అవసరము, ఆవశ్యకతని ప్రజలకు కూడా తెలియజెప్పమని చెప్పేసి కూడా మీకందరికీ కూడా ఈ వేదిక మీద